చూడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు కూడా మనము ఫలం లేని రీతిగా ఉండకుండా ఫలించడి రీతిగా మళ్ళీ మనలో ఏదైనా అవిధేతలు ఉంటే తొలగించి దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థన మరి చేసే రీతిగా దేవుని సన్నిధిలో ఆత్మీయతలు ఎదిగే రీతిగా మరి ఎంతకాలము వాతవేయబడిన మనస్సాక్షిగా మనం ఉండకూడదు. ఎంతకాలం వాతవేయబడి వింటున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో క్రమంగా ఉంటున్నాం, దశ భావిస్తున్నాం, ఇంకా దేవుని సన్నిధిలో మరి అనువైన చివర్చలు చేస్తున్నాం, ఇంకా ఇంకా ఎదుగు బదుగులేనట్టు రీతిగా మనం ఉండకూడదు. ఎప్పుడు మనం ఒక వింటూ ముందుకి వెళ్ళే రీతిగా ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి, ఆత్మీయతలు ఎదుగుతూనే ఉండాలి. పరిశుద్ధత కలిగిస్తున్న వారు మనం చీకటి వారం కాదు. మనం ఎవరు అంటే మనల్ని రక్షించాడు దేవుడు, మన చీకటిలోంచి వెలుగులోనికి నడిపించాడు. మనం వెలుగు సంబంధమే కానీ చీకటి సంబంధం ఎంత మాత్రం కాదు. మన దీపం వెలిగించాడు, ఎక్కడ పెట్టాలండి? దీపస్తంభం మీద పెట్టాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఈ దీపస్తంభం ఎలా ఉంటుందంటే తేజవంతమైన రీతిలో ఉంటుంది. దేవుడు మరి ఈ విధంగా మనము కూడా ఆ విధంగా మన ముఖంలో తేజస్సు కనపడే రీతిగా మన భక్తులు విశ్వాసంలో కొనసాగించే రీతిగా ఉండాలని ప్రభు ప్రార్థన మనం చేస్తున్నాం.